కరోనాపై అవగాహన కల్పిస్తూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విజయనగరం శాఖ విజయనగరంలో కరోనాపై పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లాలో కరోనా సెకండ్ స్టేజ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ ను శాశ్వతంగా నివారించాలంటే ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విజయనగరం రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్ సత్తి అచ్చిరెడ్డి మాట్లాడుతూ, కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో చాలా మంది చదువుకున్న వారు కూడా ముఖానికి మాస్క్ ధరించకపోవడం బాధాకరమని, అటువంటి వారిలో అవగాహన కల్పించడం కోసం విజయనగరం పట్టణం మొత్తం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టామని, ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 సంవత్సరాలు దాటిన ప్రజలు ఎవరైనా సరే వారి యొక్క ఆధార్ కార్డుతో కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు అనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మరియు యువత పాల్గొన్నారు. విజయనగరం ఆధ్వర్యంలో ఈరోజు గంటస్తంభం, కోట జంక్షన్, మూలాంతర్, అలాగే రైల్వే స్టేషన్ ఏరియా కాంప్లెక్స్ ఏరియాల్లో ఈ యొక్క సెకండ్ వేవ్ కరోనా విజృంభిస్తున్న తరుణంలో చాలామంది చదువుకున్న యువతి యువకులు కూడా మాస్క్ లేకుండా రోడ్డు మీద తిరుగుతాం నిజంగా చాలా బాధాకరం. వాళ్ళు అవగాహన కల్పించడానికి, అలాగే ఈ యొక్క మార్కెట్లో ఈ వ్యాపారాలు చేసే వ్యక్తులు కూడా ఎవరు కూడా మాస్క్ ధరించకపోవడం నిజంగా చాలా ఘోరం. వీటిలన్నిపై మా యొక్క రెడ్ క్రాస్ సంస్థ ఈరోజు టౌన్ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కూడా ఈ మాస్క్ పెట్టుకోవడం, అలాగే 45 సంవత్సరాలు నిన్న ప్రతి వ్యక్తి కూడా తన ఆధార్ కార్డుతో రేపు ఏప్రిల్ 1 నుంచి ఏ హాస్పిటల్కైనా సరే ఈ యొక్క వ్యాక్సిన్ వేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి వాళ్ళకి గతంలో అయితే బీపీ షుగర్ ఉంటే మాత్రమే 45 సంవత్సరాలు నిన్న తర్వాత వేసేవారు. రేపు ఏప్రిల్ 1 నుంచి బీపీ షుగర్ ఉన్నా లేకపోయినా 45 సంవత్సరాలు నిన్న ప్రతి వ్యక్తి కూడా వ్యాక్సిన్ వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యాక్సిన్ వేసుకుని ఈ కరోనా మహమ్మారి నుంచి రక్షించబడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.